टीवी ఛానళ్ళల్లో హిందీ పేపర్ వరంగల్ ప్రాంతంలో లీక్ అయ్యింది అని కొన్ని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 9:30 పరీక్షా పేపర్ స్టార్ట్ అయితే 9:37కు ఒక అబ్బాయి లోపలి కాంపౌండ్ లోపలికి దొంగిపోయినాడని, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్ అతనికి సహకరించిండని, ఆయన దగ్గర నుంచి ఫోటో తీసుకున్నాడని, దాన్ని వివిధ టీవీ ఛానళ్ళకి పంపించిండు కాబట్టి హిందీ పేపర్ లీక్ అయింది అనేటువంటి వార్తల్ని దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ టీవీ ఛానళ్ళు కూడా చూపెట్టడం ప్రారంభించింది. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది, 9:37కి ఒక అతను కాంపౌండ్ వాళ్ళు దూకినాడు, 9:37కి అతనికి ఇంకొక మైనర్ అబ్బాయి సహకరించినాడు, అతను ఫోటో తీసుకొని దాన్ని వాట్సాప్ గ్రూప్లలో పెట్టినాడు. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ క్రక్స్ ఆఫ్ ద కేస్. మొత్తం పేపర్ లీక్ అయింది లేదా మాల్ ప్రాక్టీస్ అయింది లేదా పేపర్ బయటికి వచ్చింది అని చెప్పడానికి ఇగో ఇది ఒక ఉదాహరణ, లేదా పోలీసు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది. 9:37కు ఈ పేపర్ ప్రశాంత్ గారికి రాలేదు, 9:37కు ఈ పేపర్ బండి సంజయ్ గారికి రాలేదు. సిపి గారు, గౌరవనీయులైనటువంటి వరంగల్ సిపి గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ఈ పేపర్ బండి సంజయ్ గారికి వచ్చింది 11:23 ఒకసారి, 24 ఒకసారి, 21 ఒకసారి చెప్తా ఉన్నారు. ఎనీథింగ్ ఆఫ్టర్ 11:20 ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి సెల్ ఫోన్ నుంచి, ఇది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి సెల్ ఫోన్కి వచ్చింది. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ మిస్టర్ రంగనాథ్, సిపి వరంగల్, 9:37 ఫోటో తీసిన ఆయన ఎవరు? ఆయనకు భారతీయ జనతా పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ఫోటో ఏమైనా ప్రశాంత్ తీసిండా? ఆ ఫోటో ఏమైనా భారతీయ జనతా పార్టీ నాయకులు తీసిండ్రా? ఆ ఫోటో తీసినటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? హూ ఈజ్ మిస్టర్ శివ గణేశన్? శివ గణేశన్ గోడ ఎట్లా దుంకిండు? మీ విజిబుల్ పోలీసింగ్ ఏది? పరీక్షా కేంద్రం దగ్గర ఒక్క పోలీసు కూడా లేడా? శివ గణేష్ గోడ దుంకిండు, లోపలికి ఒక అబ్బాయి దగ్గర ఫోటో తీసిండు 9:37కి. ఇది జరిగితే బండి సంజయ్ గారి ఫోన్కి ప్రశాంత్ గారు పంపించింది ఎప్పుడని చెప్తున్నారు మీరు? 11:20 తర్వాత వచ్చింది అని చెప్తున్నారు. 9:37 నుంచి 11:21 మధ్యలో దాదాపు 1:45-55 మధ్య కాలంలో శివ గణేశన్ మొబైల్ నుంచి ఈ ఫోన్ ఎంతమందికి పోయింది? దాంట్లో మీడియా మిత్రులు ఉన్నారా? ఏ ఏ పేపర్లు ఉన్నాయి? ఏ ఏ ఛానళ్ళు ఉన్నాయి? మీరు ఏమైనా ఎంక్వైరీ చేసినారా? శివ గణేశన్ వాట్సాప్ని మీరు బయట పెట్టాలి కదా, ఎందుకంటే ఈజ్ ద మ్యాన్ హూ క్లిక్డ్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద ఎస్ఎస్సి హిందీ పేపర్. ఆయన్నే కదా ఎస్ఎస్సి హిందీ పేపర్ని గోడ దొంగి లోపలికి పోయి ఫోటో తీసింది ఎవరు? మీ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అంటే గౌరవనీయులు శివ గణేశన్ గారు గోడ దొంకిండ్రు, ఫోటో తీసిండ్రు, 9:37కి తీసిండ్రు. 9:37 నుంచి 11:21కి బండి సంజయ్ కుమార్ గారి ఫోన్కి వచ్చే కంటే ముందు శివ గణేశన్ ఫోన్ నుంచి ఎన్ని టీవీ ఛానళ్ళకి ఈ పేపర్ పోయింది? ఎంతమంది మీడియా మిత్రులకు పోయింది? ఎంతమంది గౌరవ శాసనసభ్యులకు పోయింది? ఎంతమంది గౌరవ పార్లమెంటు సభ్యులకు పోయింది? ఇది చెప్పడంలో సిపి గారికి ఏమైనా ఇబ్బంది ఉందా? వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచుతామని ముందుకొచ్చినటువంటి సిపి గారు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయినారు? శివ గణేశన్ ఫోన్ని మీరు సీజ్ చేసిండ్రా? మీరు అడుగుతున్నారు కదా బండి సంజయ్ గారి ఫోన్ వస్తే మా దగ్గరికి ఇంకా చాలా వివరాలు వస్తాయని. ఫోటో తీసినటువంటి శివ గణేశన్ అనేటువంటి వ్యక్తి ఫోన్ని మీరు సీజ్ చేసిండ్రా? దాన్ని 24 గంటలలో కోర్టులు డిపాజిట్ చేయాలి, చేసిండ్రా? దాని ద్వారా వచ్చినటువంటి వాట్సాప్ సమాచారాన్ని, ఆయన ఎవరెవరికి పంపించిండు అనేటువంటి సమాచారాన్ని మీరు రిమాండ్ రిపోర్ట్లు కానీ జడ్జి ముందు కానీ ఉంచిండ్రా, లేదా బయట ప్రపంచానికి చెప్పిండ్రా? అది చెప్పండి. ఇవన్నీ పక్కన పెట్టి 9:37కు నేరం జరిగిందని మీరే చెప్తూ 11:21 లేదా 11:30 దయచేసి సమాజం అర్థం చేసుకోవాలి, మీడియా మిత్రులు ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 9:30కి స్టార్ట్ అయిన పేపర్ 11:30 అంటే దగ్గర దగ్గర 2 గంటలు అయిపోతుంది. 2 గంటలలో ఎగ్జామినేషన్ సెంటర్లోంచి 50% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ స్టార్ట్ కమింగ్ అవుట్. పేపర్ రాసి పేపర్ పూర్తి అయిపోయి వాళ్ళు ఈపాటికే బయటకు వచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. అప్పుడు అది లీక్ ఎట్లయితుంది? 11:21కో 11:24కో బండి సంజయ్ గారి మొబైల్కి వస్తే అది లీక్ ఎట్లయితుంది? లీక్ అయింది 9:37కి, ఫోటో తీసింది శివ గణేశన్ గారు, సహకరించింది ఒక మైనర్ అబ్బాయి. ఇవన్నీ అంశాలని పక్కన పెట్టేసి మీరు వచ్చి ప్రశాంత్ పంపిణి కాబట్టి బండి సంజయ్ ముద్దాయ్యండు. నేను అడుగుతున్నా సిపి గారు, ఈ రాష్ట్రంలో అనేక మంది జర్నలిస్టు మిత్రులు, హరీష్ రావు గారికి పంపిస్తారు, కేటీఆర్ గారికి పంపిస్తారు, రేవంత్ రెడ్డి గారికి పంపిస్తారు, ఇంకా ఇతర పార్టీల నాయకులకు కూడా కొంతమంది జర్నలిస్టు మిత్రులు
ఏదైనా సంఘటన జరిగితే ఇట్లా సంఘటన జరిగింది దీని మీద మీ స్పందన చెప్పండి అని చెప్పి పంపి